हेलो एवरीवन ईरोज मनं चूपिंचे पोये रेसिपी पनीर टिक्का। दीनिकि कावाल्सिन पदार्थालु ओक गिन्नेलो 2 स्पून पेरुगु शनगपिंडी ఉప్పు నల్ల ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి కసూరి మేతి నిమ్మకాయ పెప్పర్ పౌడర్ చాట్ మసాలా అల్లం వెల్లుల్లి కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మస్టర్డ్ ఆయిల్ పైన వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసానండి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకోవాలి. కోల్ ఉన్నట్లయితే గనక దాన్ని వేడి చేసి హోల్ గరం మసాలా కొంచెం వేసి నెయ్యి వేసి దమ్ పెట్టండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఒట్టి ఆవ నూనె మాత్రమే వేస్తున్నానండి. 10 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని క్యూబ్స్ లాగా కట్ చేయాలి. అలాగే మీ దగ్గర ఉన్న బెల్ పెప్పర్స్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేయాలి. అలాగే ఒక ఆనియన్ కూడా. మొత్తం 4 ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి కనీసం ఒక అరగంట పాటు అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. టమాటా ఇష్టం ఉన్న వాళ్ళు మధ్యలో గింజలు తీసేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు. పన్నీర్ మరీ చిన్నగా కొయ్యకండి, ఎందుకంటే మనం స్క్యూవర్స్కి గుచ్చేటప్పుడు విరిగిపోతాయి. మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. కనీసం అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు వీటిని ఒక బ్యాంబూ స్క్యూర్స్కి గుచ్చి మనకి తగినట్టుగా నెయ్యి వేసి ప్యాన్ మీద కాల్చుకోవాలి. మీ దగ్గర గ్రిల్ ప్యాన్ ఉన్నట్లయితే కనుక గ్రిల్ ప్యాన్ మీద వేసి కాల్చుకోండి. వైపులా తిప్పుకుంటూ నెమ్మదిగా కాల్చుకోవాలి. దీన్ని మనం ఓవెన్లో కూడా చేయొచ్చండి. నేనైతే ప్యాన్ మీదే చేస్తున్నాను. ఇలా స్క్యూర్స్ కనుక లేనట్లయితే కనుక డైరెక్ట్గా ప్యాన్ మీదే అన్ని వైపులా తిప్పుకుంటూ కదుపుతూ కాల్చుకోవాలి. దీన్ని వేడివేడిగా గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.